బాపట్ల మండలం భర్తిపూడిలో ఎన్టీఆర్ విగ్రహం తలని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ డిమాండ్ చేశారు. భావితరాలకు స్ఫూర్తిని అందించడానికి ఏర్పాటు చేసిన విగ్రహాలను ధ్వంసం చేయడం దుర్మార్గపు చర్య అని దుయ్యబట్టారు. తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలోనే ఈ దారుణానికి ఒడిగట్టారని అన్నారు. ఇకపై ఇటువంటి ఘటనలు జరిగితే తగిన రీతిలో గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. బాపట్ల జిల్లా భర్తిపూడిలో మరి అద్రాత్రి ఎంటి రామారావు గారి విగ్రహాన్ని పగలగొట్టడం తల తీసేయడం అనేది చాలా అమానుషేయ. ఈ రోజున వైసీపీ నాయకులు ఏదైతే ప్రజలకు ఉపయోగపడ్డారో ప్రజా శేషు గోరి ప్రజలకి మరి ఈ రోజున ఆ మహనీయులందరూ కూడా ఏవైతే ప్రజలకు సేవలు అందించారో ఆ మహనీయుల పేర్లు మనమందరం తెలుసుకోవడానికి విగ్రహాలు పెట్టుకోవడం అనేది మనకి మొట్టమొదటి నుంచి కూడా ప్రజలందరూ కూడా ఎవరైతే విగ్రహాలు పెడతారో ఆ స్ఫూర్తిదాయకం మర్చిపోకుండా వాళ్ళు చేసిన సేవలు మర్చిపోకుండా అనేది మనం పెట్టుకుంటూ ఉంటాం. అటువంటి దాన్ని కూడా ఈ రోజున సహించలేక ఈ వైసీపీ నాయకులు ఎక్కడా కూడా ఏ రాజ్యాంగాన్ని గౌరవించరు, ఒక పక్కన యూనివర్సిటీ పేర్లు మారుస్తారు, ఇట్లాగా విగ్రహాలు కూల్చివేసి ఈ రోజున ప్రతి చోట కూడా అసాంఘిక కార్యక్రమాలకి అరాచక శక్తులకి నిలయమైపోయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున విగ్రహాలు పగలగొట్టడం అనేది పరిపాటికైంది. మేము చెబుతా ఉన్నాం, ఇటువంటి నీచమైన పనులకి దిగజారితే వైసీపీ నాయకులకి రాను రోజుల్లో విగ్రహాలు కాదు మిమ్మల్ని పగలగొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ తిరిగినా తరిమి తరిమి మీ ఇళ్ళకాడికెళ్ళే వచ్చేనా కానీ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. మహనీయులను గౌరవించండి, అది ఎవరైనా కానీ మీరు గౌరవించాల్సిన అవసరం ఉంది. ఏదైతే మనకి ఎవరైతే మనం ఈ రోజున స్ఫూర్తిదాయకంగా తీసుకున్నాం, ఏరు సేవలైతే మనం అందిపుచ్చుకుంటున్నాం, మహాత్మా గాంధీ కానీ అట్లానే జవహర్లాల్ నెహ్రూ కానీ ఎవరు అయితే మనం కూడా స్ఫూర్తిదాయకంగా మన భావితరాలకి ఈ వ్యక్తి ద్వారా మనం స్వాతంత్ర్యాలు స్ఫూర్తిగా మనం అనుభవిస్తున్నామని చెప్పేసి మనం సూచికగా పెట్టుకునే విగ్రహాలని కూల్చివేయటం అనేది ఈ ప్రజాస్వామ్యాన్ని కూల్చివేసే విధంగా అరాచక శక్తులను పోషిస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ, అరాచక శక్తుల్లో పుట్టినటువంటి పార్టీ, 6 నెలలు దాదాపుగా సంవత్సరం 4 నెలలు జైలు చేసినటువంటి ఈ వ్యక్తి అరాచక శక్తి, ఇతను పుస్తకాడి నుంచి కూడా మరి కేసుల్లో ముద్దా అయినటువంటి ఈ వ్యక్తికి ఈ అరాచకాలు చేయటం ఇది కాలక్రమేణంగా అలవాటైపోయినట్టుగా ఉంది. ఇప్పటికైనా కానీ ఇటువంటి మానుకోకపోతే మీకు బుద్ధి చెప్పాల్సిన రోజు ఎంతో లేదు, మీ భవిష్యత్తు మీకు తెలుస్తూ ఉంది. ఇక తన్నించుకునే కార్యక్రమం ఒకటే మిగుల్చుకున్నారని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాం.